గాజాలో హమాస్ దళాలు వాడిన అతిపెద్ద సొరంగాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం ఐడిఎఫ్ వెల్లడించింది. దాదాపు 4 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించారు. కొన్ని చోట్ల ఈ సొరంగం భూగర్భంలో 50 మీటర్ల లోతుకు చేరింది. వాహనాలు కూడా ప్రయాణించేలా దీనిని నిర్మించారు. గాజాలో సొరంగాల నిర్మాణ వీడియోలు కూడా ఐడిఎఫ్ చేతికి దక్కాయి. టనల్ బోరింగ్ యంత్రాలను కూడా హమాస్ వాడినట్లు తెలుస్తుంది. ఈ అతిపెద్ద సొరంగం ఉత్తర గాజా నుంచి ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని ఎరేజ్ బోర్డర్ క్రాసింగ్ వరకు ఉంది. అక్టోబర్ 7వ తేదీన ఈ బోర్డర్ క్రాసింగ్ పై కూడా దాడులు జరిగాయి. వాస్తవానికి పాలస్తీనా వాసులు వైద్యం ఉపాధి నిమిత్తం ఈ క్రాసింగ్ నుంచే ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తారు. ప్రస్తుతం దీనిని మూసివేశారు. ఈ సొరంగం నేరుగా కాకుండా చాలా మార్గాల్లోకి విస్తరించడం ఆసక్తిగా మారింది. గాజాలో తాము చేపట్టిన భూతల ఆపరేషన్ కారణంగా హమాస్ టనల్ నెట్వర్క్ గురించి చాలా విషయాలు తెలిసాయని ఐడిఎఫ్ పేర్కొనింది. طب اسمع هذه ايش انا في ميه هنا يا جماعه هي ميه لا يعني ضغط الباب اللي قاعد عنده بحبه هي Thank you.